పెద్దపూడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల రిలే నిరాహార దీక్షను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ప్రారంభించారు. ఈ దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన పార్టీలు సంఘీభావం తెలిపాయి. నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ కలకృష్ణమూర్తి గారికి అందరికి కూడా పేరు పేరిన మా పెద్దపూడి ప్రెస్ క్లబ్ తరఫు నుంచి నమస్త మందులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కాకినాడ అతి కాకినాడకి అత్యంత సమీపంగా ఉన్న పెదపూడి మండలంని 60 దాదాపు ఏ గ్రామం నుండి చూసుకున్నా రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే 18 గ్రామాల నుంచి ఏ గ్రామం నుండి చూసుకున్నా కూడా రాజమండ్రి చాలా దూరంగా ఉంది. అటువంటి దూర సుదూర ప్రాంతమైన రాజమండ్రిలో ఈ పెదపూడి మండలం తీసుకెళ్ళి కలపడం అనేది మనందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఒక అవసరం వచ్చినా ఒక ప్రభుత్వ పనులు కావాలన్నా లేకపోతే వ్యక్తిగతంగా లేకపోతే విద్యాపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా కూడా మనం రాజమండ్రి వెళ్ళాలంటే చాలా కష్టం. ఈరోజు మనకెందుకులే అని చెప్పి ఒక నిర్లక్ష్య ధోరణితో మనం కానీ ఈరోజు దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మనకు కాదు మన తరతరాలకు కూడా ఒక శాపంలా మారుతుంది. ఎందుకంటే అది పెదపూడి మండలం కాకినాడకి అత్యంత దగ్గర అంటే రామేశ్వరం నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్లు, పెదపూడి నుంచి చూసుకుంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది. అదే రామేశ్వరం నుంచి రాజమండ్రి మనం చూసుకుంటే దాదాపు 70 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఓన్లీ 1000 మనకి కిలోమీటర్ల దూరమే కాదు కనీసం ఒక రవాణా సౌకర్యం కూడా లేదు. కాకినాడ ఒక ఆటో జర్నలిస్టులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి టీడీపీ అలాగే జనసేన అలాగే వైసీపీ ఒక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తెలుగు గారు మా పదవులు